నేను ఆశపడ్డది నా చేతికి చిక్కలేదు. ఇప్పుడు ఇల్లు కూడా ఖాళీ చేయించి ఏమీ లేకుండా చేయాలనుకుంటుంది. అప్పుడు ఆ దీప ముందు నేను దీనంగా నిలబడాలి. అది నా వల్ల కాదు. నా పొగరు తగ్గించుకునే అవసరమే రాకూడదు. నా అందం తెచ్చే గౌరవం అందకుండా చేసే అవకాశం ఎవ్వరికి ఇవ్వకూడదు. నేను నేనుగానే ఉండాలి. శ్రావ్య శ్రావ్యలాగే ఉండాలి. మిస్ హైదరాబాద్ గానే గుర్తించబడాలి. నిలదీసి కడిగి పారేసి ఆ ఇంట్లో తిష్ట వేస్తాను. ఏం చేస్తుందో చూస్తాను. ఏం చేస్తుందా? సింపుల్ గా వెళ్లి తుపాకీ తెచ్చి కాల్చి పారేసి ఉఫ్ అని పొగొదుకుంటూ వెళ్ళిపోతుంది. ఏ పిల్లచేష్టలు అనుకుంటున్నావా? పెద్దవాళ్లతో వ్యవహారం. గట్టిగా మాట్లాడితే డబ్బున్నోళ్ళు ఏమైనా చేయగలరే. పొయ్యి పొయ్యి ఆడపుల్ నోట్లో తలదూరుస్తానంటావేంటే? ఏం చేస్తుందో చూస్తాను. నన్ను ఎలా బయటికి గెంటేస్తుందో చూస్తాను. చాలే అప్పు. డబ్బున్నోళ్ళు తలుచుకుంటే కానుకలకి కొద ఉండదు, వద్దనుకుంటే కొరడ దెబ్బలకి తక్కువ ఉండదు అని మన విషయంలో ఆవిడ నిరూపించింది. నువ్వు వెళ్ళి అల్లరి చేస్తే ఆవిడి గాండ్రింపులకి అక్కడే గుండాగి చస్తావు. అసలే ఆ దీప చేసిన పనికి ఆవిడ అగ్నిపర్వతంలా మారిపోయింది. నువ్వు పోతే ఆ అగ్నిపర్వతం పేలి నిన్ను బూడిది చేస్తుందే. నువ్వుండు, నేను వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడొస్తాను. తిట్టినా నాలుగు పడతానే. అమ్మా, నువ్వు దీన్ని కదలనివ్వకు. అలాగే రావే. వెళ్ళు.